నెల్లూరు జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ దాష్టికం బయటపడింది. విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించారు కావెలిలోని చైతన్య స్కూల్ సిబ్బంది. ఫీజు కట్టలేదని 12 మంది విద్యార్థులను బంధించారు సిబ్బంది. విషయం తెలుసుకుని స్కూల్కు వెళ్లిన తల్లిదండ్రులు పేరెంట్స్తో వాగ్వాదానికి దిగింది స్కూల్ యాజమాన్యం. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు తల్లిదండ్రులు. క్లాస్ నుంచి బయటికి నిలబెట్టిన కావల్ అసెంబ్లీ నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్నాను. మా పిల్లలు కావలి శ్రీ చైతన్య పుల్లారెడ్డి నగర్లో చదువుకుంటున్నారు. గత 2 సంవత్సరాలుగా నేను అక్రిడేషన్ కార్డు హోల్డర్ని. పోయిన సంవత్సరం శ్రీ చైతన్య యాజమాన్యం దృష్టికి మా పిల్లల్ని ఈ రకంగా మేము ఫీజులు కట్టాల్సిన అవసరం లేదండి. ప్రభుత్వం మాకు రాయితీ ఇచ్చింది. ఈ ప్రభుత్వ రాయితీని వాడుకొని మేము ఫీజులు చెల్లించకుండా మా బిడ్డలు మేము చదివించుకునే దానికి అవకాశం ఉందని చెప్పి మేము ఇక్కడున్న ప్రిన్సిపాల్ని రిక్వెస్ట్ చేయడంది. పోయిన సంవత్సరం ఆయన రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ చేసిన తర్వాత మేము శాయశక్తులా ప్రయత్నించి విధులేని పరిస్థితుల్లో పోయిన సంవత్సరం గాను ఫీజు బకాయి పడ్డమాట వాస్తవమే. పోయిన సంవత్సరం బకాయిలను 20,000 రూపాయలు నేను మొన్న 1వ తారీఖు నాడు చెల్లించాను. మిగతా ఫీజులు కూడా నేను చెల్లిస్తాను. ఈ సంవత్సరం ఫీజు చెల్లించేదానికి నేను నిరాకరిస్తున్నాను. మేము కలెక్టర్ గారి దగ్గరికైనా వెళ్ళి మా హక్కులు మేము సాధించుకుంటామని చెప్పి ప్రిన్సిపల్ గారికి కూడా తెలియజేశాము. ఈరోజు మా పిల్లల్ని మొన్న 1వ తారీఖున 20,000 రూపాయలు అందించినా కూడా నేడు మా పిల్లలతో పాటు 12 మంది పిల్లల్ని ఫీజు చెల్లించలేదని నిర్దాక్షిణ్యంగా ఏ ఒక్క రూమ్లో బంధించి వాళ్ళ పట్ల కర్కశంగా వ్యవహరించారు. ఈ రకమైనటువంటి ధోరణి మంచిది కాదని పిల్లల పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది, దాన్ని చాలాసార్లు చేశాము, రెస్పాండ్ అవ్వలేదు. ఇంకొక నెంబర్ కోసం పిలిపించి పిల్లలు అడగడం జరిగింది. వాళ్ళు ఫోన్లు చేశారు, మేము మాట్లాడాము, సాల్వ్ అయిపోయింది. ఫీజు గురించి కాదు అది, నేను ఆల్రెడీ పేరెంట్తో మాట్లాడాను. మీరు చేసిన తర్వాత పిలిపించి మాట్లాడు సార్, ఏమైందంటే సార్ లాస్ట్ టైం నాకు 5,000 బ్యాలెన్స్ ఉంది కట్టుకున్నాను, ఇప్పుడు వచ్చాను మిగతా కట్టిపోయాను, మీ మధ్యాహ్నం వద్ద వరకు 10,000 మళ్ళీ బాబు ఫోన్ చేశాడు వచ్చాను. టీచర్ కూడా ఉన్నారు, మీరు మాట్లాడలేదు. పిల్లలు తల్లిదండ్రులు ఫోన్ లేకపోతే పిల్లల్ని పిల్లల్ని ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ కోసం చూడడం జరిగింది. ఎలా ఉంటుంది అలా పిల్లలకి ఏం తెలిసింది సార్? పిల్లలు ఆల్టర్నేట్ నెంబర్ ఒకవేళ ఫోన్ నెంబర్ లేకపోతే రెండో ఫోన్ నెంబర్ చేయరా పిల్లలు? అలా ఎంతమంది పిలిపిస్తారు కిందకి? 12 మంది పిల్లలు తీసుకొచ్చారు. అదే సార్, 10 మంది 12 మంది పిల్లలు నెంబర్ తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర. ఎంతమంది తీసుకుంటారు? 12 మంది పిల్లలు తీసుకోవడం ఎత్తలేదా మీకు? ఎత్తలేదా? వాళ్ళు ఎత్తకపోతే వాళ్ళ పిల్లల్ని క్లాస్ రూమ్ పెట్టుకోవట్లేదు. క్లాస్ నిలబెట్టడం జరగలేదు సార్. ఆల్టర్నేట్ నెంబర్ చూడండి, మీరు తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు, ఆ తండ్రి వచ్చే లోపల మీరు వచ్చే పేరెంట్ వస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. మరి రెస్పాండ్ అయ్యే లోపల మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారు కదా? లే సార్, ఆల్రెడీ మా దగ్గర ఉన్న నంబరు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి చెప్పండి. అయితే పద్ధతిగా కావలిలోని శ్రీ చైతన్య స్కూల్ కి సంబంధించినటువంటి యాజమాన్యం ఇవాళ కర్కశంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఫీజు కట్టలేదనే నెపంతో దాదాపు 12 మంది విద్యార్థులను స్కూల్లో నుంచి కిందకి తీసుకొచ్చి ఓ గదిలో నిర్బంధించారు. వీళ్ళందరినీ కూడా వెంటనే ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టకపోవడం వల్లే మిమ్మల్ని తరగతి గదిలోకి అనుమతించట్లేదు, మీరు వెంటనే కిందకి వచ్చారని చెప్పి 12 మంది విద్యార్థులను కూడా నిలబెట్టడంతో ఒక్కసారిగా ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలోనే స్కూల్ వద్దకు వెళ్లి ఒక్కసారిగా ఆ ప్రిన్సిపాల్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పిల్లల్ని ఫీజు కట్టమని చెప్పి వాళ్ళని రోడ్డు పైన నిలబెట్టేది ఏంటి, ఒక గదిలో కూడా నిర్బంధించేది ఏంటి, పిల్లలకు సంబంధించినటువంటి ఫీజుల వ్యవహారం ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా మాకే కాల్ చేయాలి కదా అంటూ కూడా తల్లిదండ్రులు ఒక్కసారిగా బగ్గుమన్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పాఠశాల యాజమాన్యం అయితే నిర్లక్ష్య ధోరణిలో సమాధానం చెప్పింది. దీంతో ఆ వెంటనే ఉన్నతాధికారులు కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు అదేవిధంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలు కూడా ఇక్కడికి చేరుకొని శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి అయితే స్కూల్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రిన్సిపాల్ ని నిలదీసే ప్రయత్నం అయితే చేశారు. ఎక్కడ
ఫీజు స్ట్రక్చర్ అదేవిధంగా ఈ ఫీజులకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా బహిర్గతంగా బోర్డు పెట్టాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎందుకు ఇవన్నీ కూడా పెట్టట్లేదు, విద్యార్థులను ఈ విధంగా వేధించడం ఏంటంటే కూడా ప్రశ్నించారు. అయితే ఈ విద్యార్థికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఒక ప్రశ్నలో తల్లిదండ్రులు అయితే సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఈ విషయం పైన ఉన్నతాధికారులను కలిసి అవసరమైతే ఫిర్యాదు చేస్తామని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పాఠశాలల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఫీజు స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా కూడా పిల్లల్ని అడిగే అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే పిల్లల్ని అడగడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే, అదేవిధంగా నలుగురు పిల్లల్లో ఉన్నప్పుడు ఒకసారిగా స్కూల్ ఫీజు ఎందుకు కట్టలేదు బయట నిలిచిపోవాలి అని చెప్పి చెప్పినప్పుడు పిల్లలకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు. ఏదైనా ఉంటే తమకి డైరెక్ట్ గా కాల్ చేస్తే తమే సమాధానం చెప్తామనే రీతిలో కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. మొత్తం మీద తీసుకుంటే శ్రీ చైతన్య స్కూల్ కి సంబంధించినటువంటి యాజమాన్యం ఓవర్ యాక్షన్ చేస్తుందని చెప్పవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.